హాయ్ అండి, నేను లక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ. ఈరోజు వీడియోలో మన గార్డెన్లో ఒక సర్ప్రైజ్ చూపించబోతున్నానండి. లాస్ట్ అప్లోడ్ చేసిన 2-3 వీడియోస్లో నేను చూపించాను కదండి, మనం వేసిన డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి బ్లూమింగ్ స్టార్ట్ అయిందని. ఈ ప్లాంట్కి మొగ్గొచ్చిన 15 రోజులకి అది పూర్తిగా విచ్చుకుందండి ఫ్లవర్ అనేది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇది వచ్చి ఫ్లవర్ బాగా విచ్చుకోవటానికి 2 డేస్ ముందు ఇలా ఉందండి. ఇలా ఉన్న 2 డేస్ తర్వాత ఫ్లవర్ అనేది పూర్తిగా విచ్చుకుందండి. మొన్న రాఖీ పౌర్ణమి రోజు నైట్ 10 గంటలకి మేము టెర్రస్ పైకి వెళ్ళి చూసామండి. నిజంగా చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యామండి. ఎంత బాగా విచ్చుకుందంటే ఆ పువ్వు, ఆ చీకట్లో వెన్నెల్లో ఆ ఫ్లవర్ని చూస్తే నాకు ఏదో ఒక పెద్ద అద్భుతాన్ని చూసినట్టే అనిపించిందండి. అందులోనూ ఆ ఫ్లవర్ కూడా మంచి సువాసన అనేది వెదజల్లుతుంది. ఇంకా నేను వెంటనే కిందకు వచ్చి మళ్ళీ వీడియో షూట్ చేశానండి ఫోన్ తీసుకుని వచ్చి. చూడండి అసలు మీరు కూడా ఒకసారి. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. లక్కీగా ఆ రోజు మా పిల్లలు కూడా ఇంకా ఎర్లీగా పడుకోలేదండి. ఇంకా పిల్లలు కూడా పైకి వచ్చి దాన్ని చూసి చాలాసేపు ఎంజాయ్ చేశామండి. ఫ్లవర్ కూడా చాలా పెద్దగా పూస్తుందండి. ఒకసారి మీకు దగ్గరగా పెట్టి చూపిస్తాను. ఇది ఆ పుప్పుడంతా కూడా ఆ స్టిగ్మా మీద పడి అది పాలినేట్ జరుగుతుందండి. నేను సర్చ్ చేసి చూశాను. అలాగే ఈ బ్లూమింగ్ వచ్చిన ఒక 1 మంత్లో మనకి ఫ్రూట్ అనేది తయారవుతుందంటండి. నేను ఈ డ్రాగన్ ఫ్రూట్ కటింగ్ పెట్టి ఒక 14 నెలలు అవుతుందండి. ఇప్పటికీ మనకి బ్లూమింగ్ అనేది వచ్చింది. అంటే ఒక 1 ఇయర్ తర్వాత నుంచి మనకి బ్లూమింగ్ అనేది కాప్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అసలు చూసారా ఎంత ముద్దుగా ఉందో ఫ్లవర్ మాత్రం. కానీ ఇది నైట్ పూట మాత్రమే ఆ బ్లూమింగ్ అనేది ఉంటుందంట. ఈరోజు కానీ మిస్ అయితే మనకి నెక్స్ట్ డే మనం చూడలేమండి ఈ ఫ్లవర్ని. అది వాటు పడిపోయి ఇంకా అలా వాలిపోతుంది ఫ్లవరు. అంటే ఒక్కరోజు, అది కూడా ఒక్క నైట్ మాత్రమే ఆ బ్లూమింగ్ అనేది ఉంటుంది. ఆ రోజు మనం చూస్తే లక్కీగా నేను దాన్ని మిస్ అవ్వలేదు. నైట్ 10 గంటలకి వీడియో షూట్ చేశానండి. వేరే టార్చ్ లైట్ వేసుకుని మరీ ఈ వీడియో తీశాను. ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కూడా చాలా ఆనందాన్ని ఇస్తాయని నాకు గార్డెనింగ్ స్టార్ట్ చేసిన తర్వాతే నాకు అర్థమైందండి. ఇంకా బ్లూమింగ్ని అయితే చూసేసాం కదండి, ఇంకా కాయ కోసం ఎదురు చూద్దాం. ఆ హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో ఆ హ్యాపీనెస్ని షేర్ చేసుకుందాం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పైకి వచ్చి చూశానని చెప్పాను కదండి, అప్పటికి ఫ్లవర్ అయితే వాటు పడిపోయిందండి, వాలిపోయింది. ఒకసారి చూడండి, అది ఇంకా పాలినేషన్ జరిగిపోయి ఉంటుందండి. ఇంకా కాయ తయారవటం మొదలవుతుంది. మేము బయటికి వెళ్ళినప్పుడు డ్రాగన్ ఫ్రూట్ తోట కనిపించిందండి దారిలో. మేము షూట్ చేద్దామని ఆగాము. ఒకసారి చూద్దామండి. ఈ తోట వేసిన తర్వాత ఇది ఫస్ట్ కాప్ అంటండి. ఇక్కడ అన్ని స్టేజ్లో ఉన్నాయి. అంటే ఇది మన గార్డెన్లో పూసిన ఫ్లవర్ ఇప్పుడు ప్రస్తుతం ఈ స్టేజ్లో ఉందండి. మన ఇంట్లో ఉన్న మొక్క అయితే గార్డెన్లోది ఫస్ట్ అయితే మొగ్గలు ఎలా వస్తాయండి. చక్కగా పాకటానికి పందిర్లు అవి వేశారండి. సిమెంట్ పోల్స్ పెట్టి పైన చక్కగా అవి పాకటానికి అరేంజ్ చేశారు. ఇలా కాయ ఇలా తయారవుతుందండి ఇప్పుడిప్పుడే. ఈ తోట చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నేను కంప్లీట్గా రాంగ్ వేలో పెంచానండి డ్రాగన్ ఫ్రూట్ని. ఎలాగో అది ఇరికైపోయింది కాబట్టి నెక్స్ట్ నేను వేరే కంటైనర్లో అది కొత్తగా వేయాలి. ఇక్కడ ఫ్రూట్ చూసారా తయారైంది, ఇలా ఉంటుంది అన్నమాట. ఇది లోపల రెడ్ కలర్ అని అంటండి. వైట్ రెడ్ రెండు రకాలు ఉంటాయి కదా, ఇది రెడ్ కలర్లోనే ఉంటుందంట లోపల కూడా. ఫ్రూట్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉందండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.